హై అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వన్ ఫిఫ్టీ గ్రామ్ చికెన్తో వేడి వేడిగా ఎంతో టేస్టీగా ఉండే చైనీస్ చికెన్ స్నాక్స్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వన్ ఫిఫ్టీ గ్రామ్ చికెన్ తీసుకున్నాను నాలుగైదు గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను కొద్దిగా వెల్లుల్లి రబ్బెలు తీసుకున్నాను అండ్ ఒక చిన్న ముక్క అల్లం వేసుకోండి అండ్ చిన్న ముక్క క్యారెట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి పుదీనా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇక్కడ మిరియాలు వేసుకుంటాను అండ్ దీంట్లో నేను వేసుకుంటాను కొన్ని చిల్లీ ఫ్లాక్స్ అండ్ దీంట్లో కొత్తిమీర అయితే కంపల్సరీ వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు అండ్ దీంట్లో నేను వేస్తాను డార్క్ సోయా సాస్ టూ టేబుల్ స్పూన్ వేసుకోండి అండ్ దీంట్లోనే నేను వేసుకుంటాను టూ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుంటాను వేసి ఒక్కసారిగా మిక్సీ పట్టుకోవాలి ఇంకో మాట ఏంటంటే దీంట్లో ఎలాంటి మసాలాలు వేయకూడదు ఎందుకంటే ఇక్కడ మనం చైనీస్ చికెన్ చేస్తున్నాం కాబట్టి వేరే ఏ మసాలాలు వేయకూడదు ఒక ఆనియన్ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకుంటాను కిందికి వేసుకోండి తొందరగా పేస్ట్ అయిపోతుంది కొద్దిగా క్యాబేజ్ కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందాం సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్ అని వచ్చేస్తుంది ఆల్ పైన క్లిక్ చేయండి నేను చేసే మంచి మంచి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాసి ఇక్కడ మనకు యారో మార్క్ కనిపిస్తుంది కదా పంపించండి సో చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాను మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకు సాఫ్ట్గా మంచిగా వస్తాయి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ మైదా పిండి వేశాను టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను ఒకవేళ కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ సేజ్వాన్ చట్నీ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను సో ఇవి రెండు ఐటమ్స్ లేకపోతే మిర్చి వేడి నీళ్ళలో నానపెట్టి కొద్దిగా వెల్లుల్లి రబ్బెలు వేసి కొద్దిగా వెనిగర్ సోయా సాస్ వేసి ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోండి సూపర్గా వస్తాయి సో సేజ్వాన్ చట్నీ వేసే అవసరం ఉండదు ఇంకొంచెం మైదాపిండి కొంచెం ఫ్లోర్ మిక్స్ చేసుకున్నాను అంటే మనకు ఎలా ఉండాలంటే పకోడీలు వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి మనకు అప్పుడే మంచిగా వస్తాయి సో ఇలా చూడండి ఇలా మొత్తం వేసుకుంటాను వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కుక్ చేసుకోవాలి ఎక్కడ ఉండకుండా అంటే సిమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇలా మొత్తం ఫ్రై చేసి తీసుకుంటాను సో ఇప్పుడే అయిపోలేదు మెయిన్ ప్రాసెస్ ఇక్కడే ఉంది చూడండి ఇలా ఒక గ్లాసతోన వద్దుకోవాలి పల్సగా మొత్తం ఒత్తుకొని సిమ్లో పెట్టేసి ఇవన్నీ మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే ఎక్కువ నూనె అస్సలు పట్టదండి సో చైనీస్ ఐటమ్ చేస్తున్నాం కదా ఏ మసాలాలు కూడా అవసరం లేదు ఎక్కువ నూనె పట్టదు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి అన్నీ ఫ్రై చేసి ఇలా తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు అండ్ నాలుగైదు గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసి తీసుకొని ఇలా పైనుంచి వేసుకోండి అండ్ ఆనియన్ లెమన్తో గార్నిష్ చేసుకొని తినేసేయడం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చైనీస్ చికెన్ స్నాక్స్ రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్